ఆధ్యాత్మిక జగత్తులో జ్ఞానగండి గురించి చెప్తూ అథారిటీ పరమ పూజ్య గురుదేవులు 300 కోట్ల సంవత్సరాల వరకు ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానము భౌతిక జగత్తులో దిగదు అంత దింపేశాడు. నువ్వు ఉపయోగించుకుంటావు ఉపయోగించుకోవాలని ఇష్టం, కానీ గురువు గారి పేరు చెప్పి నీ ఇష్టం వచ్చింది చెప్తే కుదరదు. అందుకే నేను ఎప్పుడు మీతో ఏం చెప్తూ ఉంటాను, ఫలానా చోట ఫలానా పుస్తకంలో గురువు గారు ఇది రాశారు అది చెప్పాలి. అక్కడ శిరస్థమని కదా నిలింప నిర్దరీ నికుంజ కోటరే వసం విముక్త దుర్మతి సదా శిరస్థ మంజలి వహన్. అప్పుడేమవుతుంది, విలోల లోల లోచ లోల రామ భావ లగ్న ఎంత సైన్స్ ఉందో అక్కడ. ఇప్పటికీ కూడా ఎండోక్రినాలజీ గురించి చదువుతున్నటువంటి దాని మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి మెడికల్ డాక్టర్స్ కూడా పీనియల్ పిట్యూటరీ గ్లాండ్స్ ఎలా పనిచేస్తాయో తెలియదు, గ్లాండ్స్ ఎలా పనిచేస్తాయో తెలియదు ఇక్కడ చెప్పారు. అంచేత ఎండోక్రినాలజీ చదివిన వాళ్ళకి నేను ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే, నేను బయోకెమిస్ట్రీలో ఆ సబ్జెక్ట్ చెప్పాను కనుక పరమ పూజ గురుదేవుల కుండలిని పుస్తకాన్ని నేను చదివాను కనుక ఆధారం గురువు గారు సైంటిఫిక్ ఆధారం ఇప్పుడు ఉన్నాడు. విలోల లోల లోచను లలామ భాల లగ్నక, లగ్నం అంటే ఏంటో తెలుసా మీకు, అనేక అర్థాలు ఉన్నాయి. ఒక లగ్నం అంటే మీరు పుట్టిన లగ్నం జ్యోతిష్ శాస్త్రంలో, ఇంకో లగ్నం ఏంటి పెళ్లి లగ్నాలు కదా, ఇంకో లగ్నం ఉంది మనసు దేని మీద లగ్నం అవుతుంది. ఈ లగ్నం అయ్యేటటువంటి పరిస్థితులలో ఎన్ని లకారాలు ఉన్నాయో చూడండి. అక్కడ విలో లో లో మంత్రం ఏమైనా కనిపించిందేమో చూసుకోండి. ఇంకేంటి అనేక మంత్రాలు డైరెక్ట్గా ఇవ్వరు, ఇవ్వకూడదు, ఇంకా మీరు పట్టుకోగలగాలి లకారాలు ఏమున్నదో. కానీ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, పరమపూజ్య గురుదేవులు కుండలిని అనేటటువంటిది మీరు నేర్చుకోదలుచుకుంటే, మీరు కనుక దానికి తగిన సాధనలు చేసుకుంటూ వెళ్తూ ఉంటే, మీరు ముందుకు వెళ్తూ ఉంటే, నేను 200 సంవత్సరాల లోపల వరకు సశరీరముగా మీ వద్దకు వచ్చి మిగతావి మిగుతా ఆయన రాశారు కొన్ని జాగ్రత్తగా అది ఎవరికి అక్కర్లేదు. కానీ ఈ డ్యాన్స్ ఉందే చెప్తుంది, శివతాండవ స్తోత్రం కనుక మీరు రాత్రి పడుకునేటప్పుడు పెట్టుకుంటే మీలో రావాల్సినటువంటి మార్పులు వస్తాయి. అక్కడ ఈ మంత్రం పనిచేస్తుంది. ఈ మంత్రము పీనియల్ పిట్యూటరీ గ్లాండ్స్ ని ఎలా కలుపుతుందో కుండలిని జాగరణ పుస్తకంలో రాశారు గురువు గారు. అదే పుస్తకం నేను మొన్న ప్రింట్ చేయించాను. నేను అది ఎందుకు ఎలా ప్రింట్ అవ్వలేదో, దానికి కావాల్సిన ఆలోచన విధానాలు ఏమన్నా లేవు, కానీ నేను మీతో ఒకటి చెప్తున్నాను, ఇలాంటి పుస్తకాలు ఖరీదు కాదు ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్? గురుదేవులు రాసిన కుండలిని తట్టి మిగతా కుండలిని సాధకులు వాళ్ళది. కనీసం నేను 300 పుస్తకాలు చదివాను, నా లైబ్రరీలోకి వస్తే చూపిస్తాను. అందరూ తప్పు చెప్పారు, అన్నీ తప్పే. కుండలిని గురించి ఎవరికి తెలియదు, అందుకే గురుదేవులు ఆ భాగాన్ని సరిగ్గా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. 200 సంవత్సరాల వరకు ఎవరు ఈ కుండలిని సాధన చేసినా ఆ స్థితికి వచ్చాక ఈ స్థితి రావదు. విలోల లోల లోచనో లలామ భాల లగ్న అక్కడ లకారాలు ఉన్నాయి. అక్కడ పీనియల్ పిట్యూటరీ గ్లాండ్స్ ఉన్నాయి, అక్కడ 3 ఉన్నాయి. పిట్యూటరీ గ్లాండ్ లో పోస్టింగ్ ముందున్నది వెనకాతలు ఉన్నాయని 2 లోబ్స్ ఉంటాయి. అక్కడ వెనకాతలు ఉన్న పీనియల్ గ్లాండ్ ఉంటుంది, 3 కూడా లగ్నం ఉంటుంది. ఇంకా లగ్నం అయ్యాక గురువు గారు రావాలి. అంతవరకు ఏ గురువు వచ్చినా ఏం చేయలేదు, అది ఏడుస్తున్నాడు రావణాసురుడు స్తోత్రం రాశాడు. ఎప్పుడు జరుగుతుందని నాకు విలోల లోల లోచనో లలామ భాల లగ్నక. తర్వాత శివేకి మంత్రం ఇచ్చారు కదా సుఖీ భవ. నాకు తెలుసయ్యా బాబు శివ అంటే సుఖంగా ఉంటాను, అది శిరస్సు నుండి 3 లోకాలను విజయం చేసిన వాడు 7 శివేతి మంత్రముచ్చరణి కదా సుఖీ భవాన్ని. ఇప్పుడు నీకు ఆయన సహాయపడతాడు,
గురుదేవులు కూడా సహాయపడతారు. ఇంచేత ఆ శ్రీరామ అనే నామాన్ని మీరు ఉపయోగించుకోవాలి. నామానికి చాలా శక్తులు ఉన్నాయి, కానీ అందరూ అంటూ ఉంటాం ఈ భావం కావాలి. అంచేత మహాకాలుడిని యొక్క ప్రజ్ఞావతారం అయినటువంటి ఆ శ్రీరాముణ్ణి రామదాస్ సినిమాలో ఉన్న ఒక పాటని మీరు చాలా బాగా ఉపయోగించుకోవాలి. ఇక్కడ అది సినిమా పాట ఏమిటి అని కాదు, ఆ నామాలలో ఉన్నటువంటి దానిలో ఉన్నటువంటి గురువు గారికి సంబంధించినటువంటి భావాలను చూడండి. చెప్పట్లేదా ఇది ఈ పాటని, ఆ పాటను ఉన్న వర్డింగ్స్ చాలా ఇంపార్టెంట్. వర్డింగ్స్ ఉందండి, ఆ బొమ్మల్లోనే గురువు గారిని చూపిస్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంది దేని గురించి అది చూపిస్తున్నాము. చాలా ఏకాగ్రతతో పదాలు వినండి, అది గురువు గారి
అంతట ఆలోచించుకోగలిగితే ఇదే పెద్ద ధ్యానం. ప్రతి రోజు మీరు చూసుకోగలిగితే నేను ప్రయత్నిస్తున్నాను దానికి తగిన వాతావరణం మిగతా వాళ్ళతో మనం తయారు చేయించడానికి. కానీ ఇక్కడ నారాకొడూరులో దాని తర్వాత ఎక్కడ కాకపోయింది శివరాత్రికి ముందు ఇది శాంతి కొద్దిగా మారిపోతుంది. 1-9 11-19 21-29 అక్కడ లాగే సంజీవిని క్లాసులు జరుగుతాయి. ఎవరి ఆధారంలో చెప్తున్నాను, మీరే చెప్పాలి పాఠాలు. ఇన్నేళ్ల బట్టి నాతో ఉన్నవాళ్ళు మీరు ఇక్కడ క్లాసులు తీసుకోవాల్సి వస్తుంది. కేవలం నేను మీ అంతటి మీరు ఇక్కడ మేము చెప్తానికి ఫలానా తారీఖుల్లో వస్తామని చెప్తారా, లేకపోతే నేను కథ పట్టుకుని మిమ్మల్ని తోలాలా, రెండింటికి ఛాన్స్ ఉంది. అంతటా మీరు ఇక్కడ ఇది శివరాత్రికి ముందు ఇవి రెండు రెడీ అయిపోతాయి. ఖచ్చితంగా శాంతికుంజులో మొట్టమొదటి ఏముంది అంటే దేవ సంస్కృతి దిగ్దర్శనం అది ఇక్కడ ఉంటుంది. దేవ సంస్కృతిని చూడాలి. బిల్డింగ్స్ కడతామా కట్టాం, బిల్డింగ్స్ ఉంది మనకి, ఆ బొమ్మలు ఉంటే దాని దేవ సంస్కృతి లేదు. దాన్ని తగిన చిన్న చిన్న హక్స్ లాంటివి వేసుకోగలుగుతామా, వేసుకుంటాం. దాని తర్వాత దేవాత్మ హిమాలయం, దేవాత్మ హిమాలయాలను ఉపయోగించుకోవడం జాతకాదు. గురుదేవులు తను 3 సంవత్సరాలు వచ్చి చెప్తూ ఉండేవారు. మొట్టమొదటి ఏంటి అంటే గాయత్రి పట దాన్ని అందజేసినటువంటి ఆయన గురుదేవి. దాని తర్వాత దేవాత్మ హిమాలయం. మనకి దేవాత్మ హిమాలయాలు ఉపయోగించుకోవటమే కాదు, అంటాం తప్ప దేవాత్మ హిమాలయాలని. మీరు హిమాలయాలకు వెళ్తారు, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అంటే తీర్థాలకి వెళ్తారు, గంగోత్రి, యమునోత్రి, చార్ధామ యాత్ర ఉంది కదా, కేదార్నాథ్, బద్రీనాథ్, ఋషులు ఉండేటువంటి స్థలాలు. ఒక్క ఋషి కనిపిస్తున్నాడా అక్కడ మీకు, ఒక్క ఋషి కనిపిస్తున్నాడా? కేవలము తీర్థము మీకు గాయత్రి తీర్థంలోనే ఉంది, ఇంకెక్కడా లేదు ఋషులు ఎవరు కూడా. కానీ వాళ్ళకి గడ్డాలు లేవు కనుక మీరేమనుకుంటారు అంటే వాళ్ళు ఋషులు కాదని. గడ్డాలు పెట్టుకున్న వాడు ఎవడైనా ఉంటే వాడు ఋషి అని వాడు వెంట అతను పరిగెడతారు. ఇంచేత ఈ గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, నేను 71 ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, సరే 3 రోజుల సాధన క్యాంప్ పెట్టారు ఆ సంబంధం, ఇలా 50-60 మంది ఉన్నాం అంటే అప్పుడు రష్ ఉండేది కాదు. అప్పుడు ఆయన చెప్పారు, ఇక్కడి వరకు వచ్చారు మీరు, మీరు ఈ స్థలాల మహత్యాన్ని తెలుసుకోగలిగితే ఇంక మీ ఏ తీర్థాలకి వెళ్ళకండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను హరిద్వార్ దాటి ఇప్పుడు వెళ్ళాను. చోటి వాళ్ళ వారికి కచోడీలు తింటాను వెళ్ళామని హృషికేశ్కంటే అదే నేను చెప్తున్నాను. ఇక్కడ మళ్ళీ అది జరగబోతుంది. శాంతికుంజులో జరిగే క్రియాకలాపాలు ఇక్కడ జరగబోతున్నాయి. కానీ దానికి టీచర్స్ కావాలి నాకు. మీకంటే మంచి టీచర్లు ఎక్కడ దొరుకుతారు నాకు? డేట్స్ అన్ని ఫిక్స్ చేస్తున్నాను. ఇక్కడ దేవాత్మ హిమాలయాలు కూడా వస్తాయి. ఫ్లెక్సీ 12 feet by 8 feet ఫ్లెక్సీ ఉంటే చాలు దేవాత్మ హిమాలయాన్ని మనం ఇక్కడ దిగాలి. కానీ ఇక్కడ బొమ్మ ఎంత అందంగా ఉంటే అన్నా, దాని తర్వాత ఏంటి ఈశాన్ ఉండాలి, ఉంది, గాయత్రి మందిరం ఉంది, లెక్చర్ హాల్. మనం చెప్పే ఆ క్లాస్ అంటే నేను లిమిట్ చేయదలుచుకున్నాను ముందు 12 ముందు, ఎందుకంటే నేను చాలా తీవ్రంగా వాళ్ళ మీద వర్క్ చేయదలుచుకున్నాను. అంటే అదేంటి మాస్టర్ మీరు ఉంటారా, ఖచ్చితంగా నా వీడియోస్ ప్లే చేయబడతాయి, దానికి కావాల్సినవే నేను చెప్తాను. నేను అది చెప్పిన దాని తర్వాత మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేత టీచర్స్గా వచ్చేటటువంటి వాళ్ళు నా వీడియోని ఆ సంజీవిని విద్య కావాల్సింది చూపించి దాని తర్వాత మీరు ఏం చేయాలి, దాన్ని సాధన చేయించాలి. అంతేత 1 గంట సీడీ 9 డేస్కి సరిపోతుంది, అది ఇక్కడికి రాబోతుంది. కానీ ఇదంతా కూడా జ్ఞానగంగ వల్ల వస్తుంది. ఆ జ్ఞానగంగని ఈనాడు ఆవిర్భవించినటువంటి గురుదేవుడికి ఒక్కడికే ఆనాడు అంటుంది వసంత పంచమికి, ఈనాడు మొత్తం ప్రపంచానికి అందుతుంది ఆ జ్ఞానగంగను చూడండి.
గొంతుకలు గురువు గారి సాహిత్య జ్ఞానగంగా